హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో విజయనగర కింగ్డమ్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ సెషన్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద జిఎస్ ఫౌండేషన్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంక్లూడ్ అవుతుంది. సిశాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్రమ్ 6th to 12th క్లాసెస్, అండ్ దాంతోపాటు ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ అప్డేషన్ ఉంటుంది మీకు. అండ్ ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్తో పాటు సివిల్ సర్వీసెస్ మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ అన్ని వీటన్నిటికీ మీకు యాక్సెస్ ఉంటుంది. అండ్ ఈ కోర్స్ ఫీ వచ్చేసి ఎంత అంటే, 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మీరు తీసుకున్నట్టయితే ఈ ప్రోగ్రామ్ని 25,000 రూపీస్ మాత్రమే, అండ్ అదే లైఫ్ టైం వ్యాలిడిటీతో తీసుకున్నట్టయితే 45,000 రూపీస్. అంటే 45,000 పే చేస్తే మీరు ఎనీ నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అటెంప్ట్స్కి అయినా కూడా మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ. సో దీనికి సంబంధించి క్లాసెస్ ఎలా ఉంటాయి అని మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నట్టయితే, ఫ్రీ డెమో కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకేదైనా ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్, ఆర్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ వచ్చేసి ఆఫ్లైన్లో వైజాగ్ బ్రాంచ్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, అండ్ ఆన్లైన్లో కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో డూ సబ్స్క్రైబ్ ఫర్ యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. అండ్ ఈరోజు మనము ఈ సెషన్ని స్టార్ట్ చేసుకుందాము విజయనగర కింగ్డమ్కి సంబంధించి. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం తల్లికోట వార్ అండ్ ఆరవీడు డైనాసిటీ అంటే దాంతో విజయనగర డౌన్ఫాల్ గురించి మనం చూసాము. అండ్ ఇప్పుడు ఆ విజయనగర ఎంపైర్లో అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగేది ఏంటి, యూనిట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, వాటికి హెడ్స్ ఎవరు, ఇట్లాంటి టాపిక్స్ ఇవి ఈ మధ్య క్వశ్చన్స్ అన్నీ ఎక్కువగా వీటి మీద వస్తున్నాయి కదా, సో అవి డిస్కస్ చేద్దాం. ఓకే, విజయనగర కింగ్డమ్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే, అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది అని మనం తెలుసుకోవాలి అని అంటే దానికి మన దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటి, ఓకే, అసలు ఏ బుక్స్ ద్వారా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది అనేది మనకు తెలుస్తుంది అని అంటే, ఫస్ట్ది వచ్చేసి ఆముక్త మాల్యద రిటర్న్ బై శ్రీకృష్ణదేవరాయ. ఇది వెరీ ఇంపార్టెంట్ బుక్ కదా, ఆముక్త మాల్యద శ్రీకృష్ణదేవరాయ రాయడం జరిగింది, ఆ బుక్ ద్వారా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు రాయవాచకం అని స్థానపతి అనే ఆయన రాశారు రాయవాచకం, దాని ద్వారా తెలుస్తోంది. అండ్ మాధవాచార్య అనే ఆయన పరాశర మాధవీయం అనే బుక్ రాశారు, దాని ద్వారా తెలుస్తోంది. అండ్ మడికి సింగన సకలనీతి సమ్మతం, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, సకలనీతి సమ్మతం అనే బుక్ రాసింది మడికి సింగన. సో ఈ 4 సోర్సెస్ ఇవి మన లోకల్ సోర్సెస్, అంటే ఇండియన్ రైటర్స్ రాసిన సోర్సెస్. ఎవరు, శ్రీకృష్ణదేవరాయ రాసిన ఆముక్త మాల్యద, స్థానపతి రాసిన రాయవాచకం, మాధవాచార్య రాసిన పరాశర మాధవీయం, మడికి సింగన రాసిన సకలనీతి సమ్మతం, ఇవి ఇండియన్ సోర్సెస్ అయితే. మరి ఫారిన్ ఆథర్స్ డొమింగో పేస్, ఫెర్నాండో న్యూనిజ్, వీళ్ళందరూ ఫారిన్ ట్రావెలర్స్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ విజయనగర ఎంపైర్ కదా, సో వీళ్ళ అకౌంట్స్ ద్వారా ఆ కాలం నాటి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేది కూడా మనకి తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ సోర్సెస్ని బేస్ చేసుకొని విజయనగర ఎంపైర్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అనేది చూద్దాం. కింగ్ సెంట్రల్ ప్లేస్, అంటే కింగ్ ఈజ్ ద పైవోటల్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. అంటే రాజే సర్వాధికారి, రాజు నిరంకుశుడు అంటారు కదా డిక్టేటర్ టైపులో. అండ్ ఆ రాజ్యం అనేది వంశపారంపర్యంగా అంటే తండ్రి తర్వాత అది హెరిడిటరీ లాగా పెద్ద కొడుకుకి రాజ్యం అనేది వస్తూ ఉండిందనమాట. సో కింగ్ ప్లేస్ ఈజ్ ఇన్ ద సెంట్రల్ ప్లేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్ ద పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ హిమ్. సో అతని దగ్గరే మొత్తం పవర్స్ ఉంటాయి, సర్వ సైన్యాధికారము, న్యాయాధికారము అంతా, అంటే అల్టిమేట్ రూలర్, ఐ మీన్ లీడర్ ఎవరు, డిసైడ్ చేసేది ఎవరు అని అంటే కింగే అవుతాడు. అందుకే అతన్ని సార్వభౌముడు అని చెప్పి పిలుస్తారు. అయితే ఇప్పుడు విజయనగర ఎంపైర్లో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఎలా డివైడ్ అయ్యాయి అంటే, వీళ్ళది డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉండిందనమాట. అంటే రాజ్యం అనేది ఇట్లా కిందికి డీసెంట్రలైజ్డ్గా డివైడ్ అవుతూ వచ్చింది. ఎలా డివైడ్ అయింది, రాజ్యం రాష్ట్రాలుగా డివైడ్ అయింది, రాష్ట్రాలు అని అంటారు. ఈ రాష్ట్రాలు సీమలు అయ్యాయి, సీమలు స్థలాలు అయ్యాయి, స్థలాలు గ్రామాలు అయ్యాయి. అంటే ఇప్పుడు ఉల్టా చూసుకుంటూ వెళ్తే మనము కింద నుంచి పైకి, కొన్ని ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామాల యొక్క కలెక్షన్ని గ్రామాలు అంటాము, కొన్ని గ్రామాల సముదాయాన్ని గ్రామాలు అని అంటారు, ఆ గ్రామాల కలెక్షన్ని స్థలాలు అంటారు, స్థలాల కలెక్షన్ అంటే కొన్ని స్థలాలన్నీ కలిపితే ఒక సీమ అవుతుంది, అలాంటి కొన్ని సీమలు కలిస్తే ఒక రాష్ట్రం అవుతుంది,
అలాంటి కొన్ని రాష్ట్రాలు మొత్తం కలిస్తే రాజ్యం అవుతుంది. సో ఇట్లా రాజ్యం రాష్ట్రాలుగా, రాష్ట్రాలు సీమలుగా, సీమలు స్థలాలుగా, స్థలాలు గ్రామాలుగా ఇట్లా డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ని ఫాలో అయ్యారు విజయనగర ఎంపైర్లో. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని చూద్దాము. ఇక్కడ మళ్ళీ ఇంకా ఇక్కడే మనము చెప్పుకోవడం జరిగింది దట్ ఒక్కొక్క దానికి హెడ్ని ఏమంటారు అని. రాజ్యానికి హెడ్ని ఏమంటారు? రాజు అంటారు. రాష్ట్రాలకి హెడ్ని రాజ్య ప్రతినిధులు అంటారు. వీళ్ళకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాము. అండ్ సీమలను చూసుకునేది ఎవరు, సీమలకు హెడ్ ఎవరు అని అంటే పారుపత్యంగారులు అని అంటారు. స్థలాలకు హెడ్ని కరణాలు లేదా స్థలాధిపతి లేదా స్థానాధిపతి లేదా గౌడ లేదా రెడ్డి అనే పేర్లతోటి పిలుస్తారు. అండ్ గ్రామాలకు హెడ్ గ్రామాలకు ఒక హెడ్ అంటూ కాకుండా మొత్తం 12 మెంబర్స్ ఉంటారన్నమాట. వాళ్ళని పన్నిద్దరు ఆయగాండ్రు అంటారు. ఆయగాండ్రు అని అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ లాగా, పన్నిద్దరు అంటే 12 మంది అని. పన్నిద్దరు ఆయగాండ్రు అనేవాళ్ళు గ్రామాలను చూసుకునే అఫీషియల్స్ అనమాట, విలేజ్ అఫీషియల్స్. సో ఇప్పుడు ఒక్కొక్క అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ గురించి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూద్దాం. ఓకే, రాష్ట్రం, రాష్ట్రానికి హెడ్ని ఏమంటారన్నాం? రాష్ట్రాధిపతి లేదా దుర్గాధిపతి లేదా రాజ్య ప్రతినిధులు, అంటే వీళ్ళు రాజు తరపు నుండే ప్రతినిధులు కాబట్టి రాజ్య ప్రతినిధులు అంటారు. లేదా రాష్ట్రాలకు హెడ్ కాబట్టి రాష్ట్రాధిపతి. ఈ రాష్ట్రం అంటే ఏంటి అని అంటే ఏవేవైతే విజయనగర వాళ్ళకి ఇంపార్టెంట్ దుర్గాలు, దుర్గాలు అంటే ఫోర్ట్స్. సో మెయిన్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్ట్స్ ఉన్న చోటంతా రాష్ట్రము అని చెప్పి పిలుస్తారు. సో ఆ ఫోర్ట్స్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఇంపార్టెంట్ అఫీషియల్స్ని ప్లేస్ చేసేవాళ్ళు అన్నమాట. సో కాబట్టి వాళ్ళని ఏమంటారంటే రాష్ట్రాధిపతి, దుర్గాధిపతి అని చెప్పి పిలుస్తారు. అండ్ ఈ దుర్గాధిపతులుగా, రాష్ట్రాధిపతులుగా ఎవరిని అపాయింట్ చేసేవాళ్ళు రాజులు అని అంటే యూజువల్గా రాజకుమారులే, అంటే రాజుకు కొడుకులు ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువగా ఈ రాష్ట్రాలకు రాష్ట్రాధిపతులుగా లేదా దుర్గాధిపతులుగా ఉండేవాళ్ళు అన్నమాట. కానీ మళ్ళీ వీళ్ళని కూడా ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి. కంటిన్యూగా ఒకటే రాష్ట్రానికి రాష్ట్రాధిపతిగా కాకుండా వాళ్ళు రాజకుమారులే అయినప్పటికీ వాళ్ళ మధ్య ట్రాన్స్ఫర్స్ కూడా జరిగేవి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ చావడి. చావడి అంటే ఏంటి అని అడగచ్చు. ఇట్లాంటి టర్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మిడివల్ ఇండియా విషయానికి వచ్చినా లేదా మిడివల్ ఆంధ్ర విషయానికి వచ్చినా టర్మ్స్ ఇచ్చి ఆ టర్మ్కు అర్థం ఏంటి అని చెప్పి అడుగుతుంటారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగానో లేదా చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాగైనా అడగచ్చు. చావడి అంటే ఏంటి అని అంటే ఈ రాష్ట్రాధిపతి లేదా దుర్గాధిపతి పనిచేసే ఆఫీస్ ఉంటుంది కదా, వర్క్ ప్లేస్, దాన్ని చావడి లేదా సావడి అని అంటారు. సావడి లేదా చావడి అనేది వీళ్ళ యొక్క వర్క్ ప్లేస్ అన్నమాట. అండ్ ఈ రాష్ట్రాధిపతుల దగ్గర ఉండే పవర్స్ ఏంటి, వీళ్ళకి ఏమేం పవర్స్ ఉంటాయి అంటే నాణాలను ముద్రించే పవర్ ఉంటుంది. నాణాల ముద్రణ అంటే కాయిన్స్ని మింట్ చేయొచ్చు వీళ్ళు, వాళ్ళ పేర్ల మీద అయినా సొంతంగా అయినా చేసుకోవచ్చు. అండ్ కొన్ని ట్యాక్స్ని కొత్తగా వేయచ్చు, కొన్ని ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్షన్స్ ఇవ్వచ్చు. ఓకే, అంటే ఇట్లాంటివి వీళ్ళకు లేవు, ఓన్లీ రాజుకు మాత్రమే ఉంది అట్లా అని చెప్పి మార్చి అడగచ్చు. ఓకే, సో కానీ కాదు, రాష్ట్రాలకు హెడ్ అయిన రాష్ట్రాధిపతులకు కూడా నాణాలను ముద్రించే పవర్ ఉంది, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇచ్చే పవర్ ఉంది, కొత్త ట్యాక్సెస్ని వేసే అధికారం కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంతమంది రాజకుమారులు రాష్ట్రాలకు హెడ్గా ఉంటారు కదా ఈ రాష్ట్రాధిపతులుగా, వాళ్ళు వాళ్ళని ఒడయార్ అన్న బిరుదు వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగిందనమాట. చిక్కప్ప ఒడయార్, రాజప్ప ఒడయార్ ఇట్లా పేర్లు వింటూ ఉంటాం కదా, ఎక్కువగా మైసూరు ఆ ప్రాంతంలో వింటాం మనం. సో అట్లా ఒడయార్ అనే పేరు పెట్టుకున్నది ఎవరు అని అంటే సంగమ వంశానికి చెందిన రాజకుమారులు ఒడయార్ అనే బిరుదును పొందారు. సంగమ, మనకి సంగమ, సాళువ, తుళువ, అరవీడు కదా, వాళ్ళల్లో సంగమ వంశం ఫస్ట్ డైనాసిటీ ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ డైనాసిటీకి చెందిన రాజకుమారులు రాష్ట్రాధిపతులుగా ఉన్నప్పుడు వాళ్లకు వాళ్ళు ఇచ్చుకున్న టైటిల్ ఒడయార్, ఒడయార్ అని పిలువబడేవాళ్ళు. ఓకే, సో టోటల్గా విజయనగర ఎంపైర్లో రాష్ట్రాలుగా విభజించబడింది అని అన్నాం. అట్లా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి విజయనగర డైనాసిటీలో అంటే 17 రాష్ట్రాలు ఉండేవి అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. ఇది రాష్ట్రం. నెక్స్ట్ యూనిట్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, రాష్ట్రాలు సీమలుగా డివైడ్ అయ్యాయి కదా. సో కాబట్టి సీమ గురించి చూద్దాం. కర్నూల్లో దొరికిన శాసనాలు, కర్నూల్ దగ్గర కొన్ని శాసనాలు దొరికాయి, వాటి ద్వారా అసలు ఈ సీమలను ఎలా పరిపాలించేవాళ్ళు అనే విధానం గురించి మనకి చెప్తున్నాయన్నమాట ఆ శాసనాలు. దాన్ని బట్టి మనకు తెలిసిండేది ఏంటి అని అంటే సీమలకు హెడ్ పారుపత్యంగారు.
పారుపత్యందారులు అనేవాళ్ళు సీమలను రూల్ చేసేవాళ్ళు, సీమలను చూసుకునేవాళ్ళు. అయితే వీళ్ళు ఇక్కడ మనము ఈ రాష్ట్రాధిపతులకు పారుపత్యందారులకు ఉండే డిఫరెన్స్ ఏంటి అని అంటే, వీళ్ళకి చూడండి నాణాల ముద్రణ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇవ్వచ్చు, ట్యాక్సెస్ని వేయచ్చు, అన్నీ చేయొచ్చు కదా, కానీ ఇన్ని పవర్స్ ఈ పారుపత్యందారులకు ఉండవు. దే ఆర్ జస్ట్ లైక్ రెవెన్యూ అఫీషియల్స్. వీళ్ళ పని ఏంటి అంటే వాళ్ళు వేసిన ట్యాక్సెస్ని వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం మాత్రమే, అంతకుమించి వీళ్ళకు వేరే పవర్స్ ఏమీ ఉండవు పారుపత్యందారులకు. అండ్ ఇక్కడ సీమ అనేది కన్నడ వర్డ్ అనమాట. యాక్చువల్గా సీమ కన్నడలో సీమ అని అనే చోటంతా తెలుగు రీజియన్లో నాడు అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వెలనాడు, పలనాడు, రేనాడు అట్లా అంటారు కదా, ఆ నాడు అనేది సీమకి ఈక్వల్ టర్మ్, ఈక్వల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అనమాట. నాడు అనున్నా సీమ అనున్నా కరెక్టే అవుతుంది. రాష్ట్రాలు సీమలుగా నాడులుగా, సీమలు అని కన్నడ రీజియన్లో అంటారు, నాడు అని తెలుగు రాష్ట్రం తెలుగు రీజియన్లో నాడు అని చెప్పి అంటారు అనమాట. ఇది సీమ. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఏంటి, సీమలు స్థలాలుగా డివైడ్ అయ్యాయి కదా, కాబట్టి ఇప్పుడు స్థలాల గురించి చూద్దాం. స్థలం అంటే ఏంటి అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ని కలిపితే ఏమవుతుంది, స్థలం అవుతుంది. ఈ స్థలానికి ఈ స్థలాన్ని ఇంకా ఏమని పిలుస్తారు అంటే సమ్మతి లేదా సమూతి అని కూడా పిలుస్తారు. ఇంకా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు సీమలు అనేది చూసాము, స్థలము అనేది చూస్తున్నాం, కానీ సీమలకు తక్కువ స్థలానికి ఎక్కువ కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అంటే ఏంటవి అని అంటే ఆ రెండిటికి మధ్యలో ఉండే ఏరియాస్ని ఏమంటారు అని అంటే ముతా అంటారు. ముతా లేదా వలితం అని లేదా వవితం అని కూడా అంటారు. ఇట్లాంటి ఏరియాస్ కొన్ని ఉండేవి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముతా లేదా వలితం వవితం అనే ఏరియాస్ ఏవేవి అంటే ఉదయగిరి, పెనుగొండ, హంపి ఇట్లాంటివి అనమాట. అంటే ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్. అంటే ఇవి అట్లా స్థలము అని చెప్పలేము, అంటే ఓన్లీ కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కాదు ఇవి, అట్లా అని వీటికి సీమ అని పిలువబడేంత అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కూడా కాదు. సో ఆ రెండిటికి మధ్యలో కొన్ని మాత్రం ఉన్నాయి, వాటిని ముతా లేదా వలితం లేదా వవితం అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు ఈ స్థలానికి హెడ్ని ఏమంటారు, రెడ్డి లేదా గౌడ. గౌడ అనేది కన్నడలో ఎక్కువగా గౌడ అని చెప్పి పిలుస్తారు స్థలానికి హెడ్ని. తెలుగు రీజియన్స్లో వచ్చేసి స్థలానికి హెడ్ని రెడ్డి అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, సో ఇది స్థలం. లాస్ట్ యూనిట్ వచ్చేసి గ్రామం. లాస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ గ్రామం, పరిపాలనకు పునాది గ్రామం. ఈ అంటే లాస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ లేదా ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అనైనా అనొచ్చు. దీన్ని బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏది అంటే గ్రామం. అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఈ గ్రామంని చూసుకునేదానికి గ్రామ సేవకులు ఎంతమంది ఉన్నారు అని చెప్పాము, 12 ఆయగాండ్రు, అంటే 12 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఈ 12 ఆయగాండ్రు ఎవరెవరు వీళ్ళు అంటే, ఫస్ట్ కరణం, రెడ్డి, తలారి, పురోహితుడు, కంసాలి, కుమ్మరి, వడ్రంగి, కాసే, కమ్మరి, చాకలి, మంగలి, మాదిగ. ఈ 12 మందిని 12 ఆయగాండ్రు అని చెప్పి పిలుస్తారనమాట. ఈ 12 ఆయగాండ్రు ఏం చేస్తారు, వీళ్ళల్లో ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరు అంటే తలారి, రెడ్డి, కరణం, పురోహితుడు, ఈ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళల్లో తలారి ఏం చేస్తాడు అని అంటే, ఈ స్థలాలు అని అంటాం కదా, ఈ స్థలాల యొక్క కావలిదారు. ఓకే, ఇది యాక్చువల్గా స్థలారి, కానీ అది తలారి అయింది. స్థలాలకు కావలి కాసేవాడు తలారి అనమాట. శాంతి భద్రతలు అంటే లా అండ్ ఆర్డర్ చూసుకునేది తలారి. రెడ్డి ఏం చేస్తాడు, రెవెన్యూ అఫైర్స్ అనమాట, అంటే ట్యాక్స్ కలెక్షన్ ఇదంతా రెడ్డి చూసుకుంటాడు. ఈయనేమో లా అండ్ ఆర్డర్ చూసుకుంటాడు తలారి. అండ్ పురోహితుడు ఏం చేస్తాడు అని అంటే, పురోహితుడు అంటే ఏంటి అని అంటే పరుల యొక్క హితం కోరుకునేవాడు. పురుల యొక్క అంటే రాజ్యంలో ఉండేవాళ్ళ హితం కోరుకునేవాడు కాబట్టి పురోహితుడు అంటారు. అంటే మంచి చెడ్డలు చూసేవాడు, అంటే మంచి రోజు చెడ్డ రోజు ఏం చేయాలి అట్లా చెప్పేవాళ్ళు. అంటే బ్రాహ్మిన్స్ పురోహితులను, బ్రాహ్మిన్స్ని పురోహితులు అంటారు. అండ్ కరణం ఏం చేస్తాడు, గ్రామాలకు సంబంధించిన లెక్కలు, అంటే ఈ ల్యాండ్ ఎంతుంది, ట్యాక్సెస్, సర్వేయింగ్ అదంతా చూసుకునేది ఎవరు, కరణం అనమాట. ఈ 4 వెరీ ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఆఫ్ విలేజ్. అండ్ వీళ్ళు కాక కంసాలి, కుమ్మరి, వడ్రంకి, కాసే, కమ్మరి, చాకలి, మంగలి, మాదిగ ఇది వాళ్ళ కుల వృత్తుల్ని బట్టి ఈ పేర్లతోటి అందరినీ కలుపుకొని 12 ఆయగాండ్రు అని అంటారు. ఈ 12 ఆయగాండ్రకు జీతాలకు బదులు మాన్యాలు ఇస్తారు, అంటే ల్యాండ్ని ఇవ్వడం జరిగింది. ఈ మాన్యాల మీద వీళ్ళు ట్యాక్సులు కట్టాలి,
ఇట్లాంటి పాయింట్స్ కట్ అని అవసరం లేదు, అట్లా మార్చిస్తారు. వీరికి ఇచ్చే మాన్యాలను ఏమంటారు అంటే, ఆ మాన్యాలకు కూడా పేరుంది, అది మిరాసి మాన్యాలు. మిరాసి లేదా బట్టు వృత్తి లేదా జాతి కట్టు మాన్యాలు అని చెప్పి పిలుస్తారు. మిరాసి భూములు లేదా బట్టు వృత్తి మాన్యాలు లేదా జాతి కట్టు మాన్యాలు అంటే ఏంటివి అని అంటే, విజయనగర సామ్రాజ్యంలో గ్రామాన్ని చూసుకునే పన్నిద్దరు ఆయగాండ్రకు ఇచ్చే మాన్యాలను మిరాసి మాన్యాలు లేదా బట్టు వృత్తి లేదా జాతి కట్టు మాన్యాలు అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ మాన్యాలపైన వీళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకున్నాం కదా. వాళ్ళు కట్టే ట్యాక్స్ని, మిరాసి భూముల మీద కట్టే ట్యాక్స్ని ఏమని పిలుస్తారు అని అడగచ్చు. దాన్ని జోడి అని అంటారు. జోడి అనేది ఒక రకమైన అని అడగచ్చు. ఏంటది అని అంటే ఒక రకమైన ట్యాక్స్. ఏంటా ట్యాక్స్ అని అంటే, విజయనగర సామ్రాజ్యంలో మిరాసి భూముల మీద పన్నిద్దరు ఆయగాండ్రు కట్టే ట్యాక్స్ని జోడి అని చెప్పి పిలుస్తారు. అండ్ విజయనగర సామ్రాజ్యంలో విలేజెస్, ఇప్పుడు గ్రామాల దగ్గరే ఉన్నాం కదా, గ్రామాలు నాలుగైదు రకాలుగా ఉన్నాయన్నమాట. ఏంటా రకాలు అనంటే, ఫస్ట్ది వచ్చేసి అమర గ్రామాలు, రెండోది బ్రహ్మదేయ గ్రామాలు, మూడోది దేవాదాయ మఠ గ్రామాలు, నాలుగోది ఉబ్బిలి గ్రామాలు, ఐదోది బండారవాడ గ్రామాలు. ఇవి విజయనగర సామ్రాజ్యంలో గ్రామాలలో రకాలు. ఏంటి గ్రామాల రకాలు అనంటే, టైప్స్ ఆఫ్ విలేజెస్లో ఫస్ట్ది అమర గ్రామాలు. అమర గ్రామాలు అంటే ఏంటి అంటే, మనకి కాకతీయ డైనాసిటీ నుంచి స్టార్ట్ అయింది, విజయనగరాల్లో కూడా అదే కంటిన్యూ అయింది. ఏంటి అది అంటే, అమర నాయంకర్ సిస్టమ్, నాయంకర్ సిస్టమ్ అని చెప్పి రుద్రమదేవి స్టార్ట్ చేసింది కదా, అదే మళ్ళీ వీళ్ళు కూడా కంటిన్యూ చేశారు. వీళ్ళు అమర నాయంకర్లు అంటారనమాట వాళ్ళని. అంటే ఏంటి అని అంటే, వీళ్ళు సైన్యాన్ని మెయింటైన్ చేస్తారు, వీళ్ళు నాయంకర్స్, అమర నాయంకర్స్. సో అమర గ్రామాలు అంటే పేర్లోనే ఉంది కదా, అమర గ్రామాలు అంటే ఏంటి అని అంటే, సైనిక వ్యయం కోసము అమర నాయకులకు ఇచ్చే గ్రామాలని అమర గ్రామాలు అని అంటారు. అంటే ఈ గ్రామాల మీద ఈ అమర నాయకులు అనేవాళ్ళే హెడ్, అండ్ వీళ్ళు ఆ గ్రామాలలో దుర్గదండాయం అనే ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారు. దుర్గదండాయం అంటే ఫోర్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి కలెక్ట్ చేసే ట్యాక్స్ అన్నట్టు, దుర్గదండాయం అనే పేరుతో ఒక ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారు అమర నాయకులు. ఈ అమర నాయకులు సైనిక వ్యయం కోసం, అంటే వాళ్ళు మెయింటైన్ చేసే ఆర్మీకి శాలరీ ఇవ్వడం కోసం అని చెప్పి పెట్టుకునే సైన్యాన్ని పెట్టుకుంటారు కదా. సో వాళ్ళకి శాలరీస్ ఇచ్చి ఇవ్వడానికి, పోషించడానికి వాళ్ళకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ డబ్బుల కోసం అని చెప్పి కొన్ని గ్రామాలని అమర నాయకులకు ఇచ్చేశారు రాజులు. ఆ గ్రామాలనే అమర గ్రామాలు అని చెప్పి పిలుస్తారు. అండ్ రెండో రకం గ్రామాలు ఏంటి అంటే, బ్రహ్మదేయ గ్రామాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బ్రహ్మదేయ గ్రామాలు అని అంటే అగ్రహారాలు, నథింగ్ బట్ అగ్రహారాలు. మనం అగ్రహారాలు అని శాతవాహనాస్ టైం నుంచి చూస్తున్నాం. అగ్రహారాలు అంటే ఏంటి, బ్రాహ్మణులకు వాళ్ళ అధ్యయనాలు అంటే వాళ్ళ పనులు, ఈ యజ్ఞాలు యాగాలు ఇవి చేసుకోవడానికి, సక్రమంగా చేసుకోవడం కోసం అని చెప్పి, వాళ్ళకి డబ్బులు రావడం కోసం అని చెప్పి రాజులు వాళ్ళకి అగ్రహారాలను రాసిచ్చేవాళ్ళు కదా, వాటినే బ్రహ్మదేయ గ్రామాలు అని అంటారు. బ్రాహ్మణులకు ఇచ్చేవి బ్రహ్మదేయ గ్రామాలు, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే, ఈ మనకు ఐదు రకాల గ్రామాలు అని అన్నాం కదా, అమర, బ్రహ్మదేయ, దేవాదాయ, ఉప్పిలి, బండారవాడ. ఈ ఐదు గ్రామాలలోనూ ప్రతి ఒక్క గ్రామంలోనూ ట్యాక్సెస్ ఉంటాయి వీటిల్లో, ఒక్క బ్రహ్మదేయ తప్ప. బ్రహ్మదేయ గ్రామాలని అందుకనే ఏమని పిలుస్తారు అనంటే, ఇవి సర్వకర పరిహార గ్రామాలు అంటారు వీటిని. ఏమంటారంటే, సర్వకర పరిహార గ్రామాలు, సర్వకర పరిహారంగా ఉండేవి అని అంటారు. సర్వకర, కర అంటే ట్యాక్స్, సర్వకర అంటే అన్ని రకాల ట్యాక్సెస్ నుంచి, పరిహారం అంటే ఎగ్జెంప్షన్ అని. సర్వకర పరిహార గ్రామాలు అనంటే ఎటువంటి ట్యాక్స్ వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు, అవి బ్రహ్మదేయ గ్రామాలు. అండ్ అసలు రాజోద్యోగులు ఉంటారు కదా, ఈ రెవెన్యూ కలెక్ట్ చేసే వాళ్ళు కానీ, రాజోద్యోగులు కానీ ఎవరైనా సరే, ఈ అగ్రహారాల్లోకి, ఈ బ్రహ్మదేయ గ్రామాల్లోకి అసలు ఎంటర్ అవ్వాలి అంటే కూడా అగ్రహారీకులు ఉంటారు కదా, బ్రాహ్మిన్స్, వాళ్ళ పర్మిషన్ తీసుకొని మాత్రమే ఎంటర్ అవ్వాలి, లేదంటే ఎంటర్ అవ్వడానికి కూడా వీల్లేదు. అంత హై ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట ఈ బ్రాహ్మిన్స్కి సొసైటీలో, విజయనగర సొసైటీలో. అది బ్రహ్మదేయ గ్రామాలు. థర్డ్ది వచ్చేసి దేవాదాయ గ్రామాలు. దేవాదాయ గ్రామాలు అనంటే, వీళ్ళు టెంపుల్స్ని విపరీతంగా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు కదా,
అక్కడ దేవుని పూజకు, నిత్య పూజ కోసము, తర్వాత ఉత్సవాలు జరపడానికి, ఆ టెంపుల్స్ని మెయింటైన్ చేయడానికి, దానికి కావాల్సిన డబ్బు కోసం అని చెప్పి కొన్ని గ్రామాలను దేవాదాయ గ్రామాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ దేవాదాయ గ్రామాలను, వాటి నిర్వహణను మఠాధిపతులకు ఇచ్చేస్తారనమాట. వాళ్లే వాటి మీద రెవెన్యూని కలెక్ట్ చేసుకొని వాళ్లే పెట్టుకుంటారు ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద టెంపుల్స్. ఈ దేవాదాయ గ్రామాల మీద కూడా ట్యాక్స్ ఉంటుంది, ఇట్లాంటివి ఉండవు అని చెప్పి అడగచ్చు. దేవాదాయ గ్రామాల మీద కూడా ట్యాక్స్ ఉంటుంది, కానీ బ్రహ్మదాయ గ్రామాల మీద ఉండదు. దేవాదాయ గ్రామాల మీద వేసే ట్యాక్స్ని శ్రోత్రియం అని అంటారు. శ్రోత్రియం లేదా జోడి. జోడి అంటే మిరాసి భూమి మీద వేసేదాన్ని కూడా జోడి అని అంటారు. అలాగే దేవాదాయ గ్రామాల మీద వేసేదాన్ని కూడా జోడి లేదా శ్రోత్రియం అని చెప్పి పిలుస్తారు. ఇది దేవాదాయ గ్రామాలు. ఫోర్త్ టైప్ వచ్చేసి ఉబ్బిలి గ్రామాలు. ఉబ్బిలి గ్రామాలు అని అంటే రాజు ఆస్థానంలో కొంతమంది ఉద్యోగులు ఉంటారు, కవులు ఉంటారు, పండితులు ఉంటారు, ఇంకా ఏమంటారు నాట్యకర్తలు, సంగీత విద్వాంసులు, వీళ్ళందరూ ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఏదన్నా మెప్పు పొంది రాజు చేత కొన్ని గ్రామాలను ఇప్పించుకోబడతారనమాట. సో వాళ్ళ పోషణ కోసం ఇచ్చేవి ఉబ్బిలి గ్రామాలు. వాటి మీద వచ్చే ఆదాయం అది పొందిన వాళ్ళకే చెందుతుంది, కానీ వీటి మీద కూడా ట్యాక్స్ ఉండేది ఉబ్బిలి గ్రామాల మీద. నెక్స్ట్ బండారవాడ గ్రామాలు. బండారవాడ గ్రామాలు అంటే రాజు అధీనంలో ఉండే గ్రామాలు. దీని ఆదాయం రాజుకే చెందుతుంది. ఇదిని దీన్నంతా చూసుకునేది ఎవరు అనంటే స్థలపతి అనే అతను ఈ బండారవాడ గ్రామాలను టేక్ కేర్ చేస్తాడు. సో టోటల్ ఎన్ని రకాల గ్రామాలు ఉన్నాయి అనంటే ఫస్ట్దేంటి, ఫస్ట్ టైప్ ఆఫ్ గ్రామాలు అమర గ్రామాలు, బ్రహ్మదేయ, దేవాదాయ, ఉబ్బిలి, ఇంకా బండారవాడ గ్రామాలు. ఇవి 5 రకాల విలేజెస్ ఇన్ విజయనగర ఎంపైర్. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ చూద్దాం. అట్టవన. అట్టవన అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. కందాచార అంటే సైనిక శాఖ, మిలిటరీ. పటేల్ అంటే గ్రామ పెద్ద. తలారి అంటే గ్రామ కాపలాదారు. అది గ్రామ కాపలాదారు అయితే తలారి. మళ్ళీ మనకి ఇక్కడ చూడండి, పేట కావలిదారు అంటారు, అంటే పట్టణ కావలిదారు. కొంచెం సిటీ టైపు లేదా టౌన్ లాంటి వాటినైతే పేట కావలిదారు అంటారు. గ్రామాల కాపలాదారుని అయితే తలారి అంటారు. నెక్స్ట్ సుంక వ్యవహారి. సుంక వ్యవహారి అంటే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ప్రాడ్వివాక్కులు అంటే జడ్జెస్. బాండార అంటే ట్రెజరీ. ధర్మాసన అంటే న్యాయశాఖ. బేగరా అంటే వెట్టి చాకిరిని పర్యవేక్షించడానికి పెట్టిన డిపార్ట్మెంట్ అన్నమాట. సో ఇవి 10 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్ విజయనగర. అట్టవన రెవెన్యూ, కందాచార సైనిక, పటేల్ గ్రామ పెద్ద, తలారి గ్రామ కాపలాదారు, సుంక వ్యవహారి కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, ప్రాడ్వివాక్కులు జడ్జెస్, బాండార ట్రెషరీ, ధర్మాసన న్యాయశాఖ, పేట కావలిదారు, పట్టణ కావలిదారు, బేగరా అంటే వెట్టి చాకిరి మీద పర్యవేక్షణాధికారి. సో ఇక్కడ ఇంకొక మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇవి డిపార్ట్మెంట్స్ అన్నాం కదా, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ఏమని పిలుస్తారు అంటే రాయసం అని చెప్పి పిలుస్తారు. డిపార్ట్మెంట్ని ఏమని పిలుస్తారు? రాయసం అని పిలుస్తారు. అండ్ విజయనగర ఎంపైర్లో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి మహర్నవమి రోజు స్టార్ట్ అవుతుంది. మహర్నవమి రోజు మనకి హంపీలో దసరా దిబ్బ అని చెప్పి ఒకటి ఉంది, ఒక కట్టడం. ఆ దసరా దిబ్బ దగ్గర రాజు కూర్చొని ఉంటే ప్రజలందరూ వచ్చి అక్కడ హాజరైతే ఆ రోజు మహర్నవమి రోజు బడ్జెట్ని డిస్కస్ చేస్తారనమాట. ఇప్పుడు మనం పార్లమెంట్లో బడ్జెట్ని ఎట్లా పెట్టి డిస్కస్ చేస్తారో ఫైనాన్స్ మినిస్టర్, అట్లా బడ్జెట్ని డిస్కస్ చేసి మంచి చెడ్డ మాట్లాడుకుంటారు. ఆ రోజు మహర్నవమి రోజు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అండ్ లూయిస్ రైజ్ అనే అతని ప్రకారము శ్రీకృష్ణదేవరాయ టైంలో విజయనగర సామ్రాజ్యానికి వచ్చే సంవత్సరపు ఆదాయం ఎంత అంటే 81 crore rupees. 81 crores వాజ్ ద ఇన్కమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. ఇది విజయనగర ఎంపైర్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఎకానమీ అండ్ సొసైటీ ఆఫ్ విజయనగర ఎంపైర్ డిస్కస్ చేద్దాం. ఓకే, కీప్ వ్యూయింగ్ ద వీడియోస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.